First and foremost, I would like to give thanks to our Almighty God for giving us this wonderful time. మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్వశక్తుడైన దేవునికి మహిమ ఆరోపించుకుంటున్నాను. I thank God that I'm able to come back to this place along with my wife and fellow servants of God. So నాతో పాటు అమ్మగారు తర్వాత కొంతమంది దేవుని సేవకులతో పాటు ఇక్కడికి రావడం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నామానికి మహిమ కలుగును గాక. As we all know very well that this is the season when we can expect rains. So manandariki telisinaatvanti reethiga varshamulu kuruvadaniki manamu aalochinchadaginaatvanti samayam idi. This is the time when rains begin to come upon the earth to bring forth the fruit. మనకి ఈ యొక్క ఈ కాలము ప్రత్యేకంగా వర్షములు ఇక్కడికి కురిపించబడము తద్వారా ఆ ఫలములు పంటను ప్రారంభించడం అనేది జరుగుతున్నటువంటి సమయాలు ఇవి. It is a season for everything. ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. We ought to be knowledgeable or understanding about the times and the seasons. సమయాలు గురించినటువంటి అవగాహన ఆలోచన మనము కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. As the children of God, we are commanded to be mindful as to the times and seasons, and we must be sensitive to the circumstances. చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమయాలను బట్టి కాలాలను బట్టి మనము దేవుని బిడ్డలముగా ఆ అవగాహన జ్ఞానం అనేది కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. When it is raining heavily, we just can't come out into the ground and get ourselves ఎంత పోతగా వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ లో మనం కూర్చుని వాక్యం వినలేము కదా. God has given us a wonderful favorable time this evening. యొక్క సాంద్రకాల సమయంలో మంచి వాతావరణాన్ని మనల్ని ప్రేమించి దేవుడు అనుగ్రహించాడు. I thank God that the men of God here are willing to serve and make the arrangements like before. సో ఇక్కడ కూడా వచ్చినటువంటి దేవుని బిడ్డలు సో ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి ముందుగానే సిద్ధపరిచిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. I pray that God would reward them according to their labor of love for him. So దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి వారికి ఉన్నటువంటి పనిని బాధ్యతను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్. I pray also that tonight God would do some mighty works in our midst. మన మధ్యలో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాడని నమ్ముచున్నాను. Our God is a God of mighty miracles. He is God who does wonders. దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మన దేవుడు అట్లాంటి కార్యాలు చేసే దేవుడు. And one of such miracles this evening is that we are not having rain at this present moment. ఆ అద్భుత కార్యములో ఒకానొక అద్భుత కార్యం ఈ రాత్రి కాల సమయంలో వాతావరణం చక్కగా ఉండి వర్షం లేకుండా ఉండడం. He has allowed us to spend some time in his presence as we are eager to hear from God's word. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యము వినడానికి వేగిరపాటుతో వచ్చినటువంటి విధానమును బట్టి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. I know that God's hand is upon each one of you who are all precious in the sight of God. దేవుని దృష్టిలో ప్రశస్తంగా పరిగణించబడుతున్నటువంటి మీ అందరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. He cares for you and he cares for me and for everyone. ఇక్కడ కూడి వచ్చినటువంటి నిన్ను నన్ను అనేక అందరిని కూడా ఒక బాధ్యతగా ఆయన స్వీకరించాడు. I've been coming here since last several years. And every time I come here, I wanted God to do some miracle. నేను గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుండి అనవాయితీగా ప్రతి సంవత్సరం వస్తున్నాం తరచుగా వస్తూనే ఉన్నాను. వచ్చినప్పుడల్లా దేవుడు మన పట్ల ఇక్కడ ఈ స్థలంలో ఉన్న మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాను. గ్రేట్ మిరకల్స్, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు.
We can expect God tonight also. ఈ రాత్రి కాల సమయంలో అదే అద్భుత కార్యాలు చేయనట్లుగా మనము దేవుని సన్నిధిలో కనిపెడదాం. Serving God is a great privilege. దేవుని సేవ చేయడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. God chooses people and gives them a family who all would unite in that purpose of serving God together as a family. దేవుడు ఒక మనిషిని ఎన్నుకొని తద్వారా కుటుంబాన్ని ఎన్నుకొని కుటుంబము ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంలో సేవా పరిచర్యలో ముందుకు పోగలిగినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. I pray God for Pastor Yesratnam's family. So Yesratnam gari yokka kutumbamunu batti devuni stutisthanu. I also pray that God would give him a desire to know the will of God and do it. So devuni yokka chintam telusukoni dani prakaram jariginchabadali anetuvanti oka aasha taniki undulaguna nenu prarthana chestunnanu. I also pray for myself that God would give me a desire, deeper desire to know God's will and do it. నాకు కూడా ఒక ఆశ, నేను కూడా దేవుని చిత్తం తెలుసుకుని దాని ప్రకారము నడిపించబడాలి అన్నదే నా యొక్క ప్రార్థన కూడా. Often times we fail to understand what God wants us to. మనల్ని దేవుడు ఏమని చేయాలని చెప్పి ఆశపడుతున్నాడో దాన్ని తెలుసుకోవడానికి చేయడానికి చాలాసార్లు మనం విఫలమైపోతూ ఉంటాం. We fail to follow the small still voice of God's Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మృదువైన మెల్లనటువంటి స్వరాన్ని వినుటలో మనం విఫలమైపోతున్నాం. We as human beings are all confronted by the troubles everywhere and we're surrounded by the enemy and his evil wicked works abounding in this world. ఈ లోకంలో సాతాను చేత ప్రేరేపించబడుతూ సాతాను చేత చేయబడుతున్నటువంటి చెడ్డ కార్యాలు క్రూరమైనటువంటి కార్యాల వైపుకు మక్కువ చూపుతూ మనం వాటికి సమయాన్ని వెచ్చించుచున్నాం. One thing that I still don't understand is the fact that nowadays we hear a lot about the war that has been going on for 224 days right from last year's October the 7th. October 7th tarikh nundi 2024 rojula varaku కంటిన్యూగా యుద్ధ రణరంగంలో జరుగుతూ వారు యుద్ధంలో పోరాడుతున్నారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. People simply talk about the violence and the suffering of people who have made a terrible attack on the people of God, Israel. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద అనేక రకాలుగా సాతానుడు ప్రేరేపించబడినటువంటి ప్రజలు వారి మీద దాడి చేస్తున్నట్టుగా మనం గుర్తించాము. On the night of October the 7th last year, పోయిన సంవత్సరము అక్టోబర్ మాసం 7వ తారీఖున ప్రారంభించబడింది. When the chosen people of God, the people of Israel, the children of Abraham, అబ్రహాము కుమారులుగా వారసులుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు, when they celebrated the goodness of God and when they were having jubilation, that very same night the enemies of the children of God, Hamas, they have attacked them in the middle of the night, killed more than 1400 people and taken away captive 156 people, I believe it is, and unfortunate thing has happened in the history. ప్రపంచ చరిత్రలో మనం గమనించినట్లయితే అక్టోబర్ 7వ తారీఖున పోయిన సంవత్సరంలో వారు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను పురస్కరించుకుని ఒక వేడుక జరుపుకుంటూ ఉండగా ఆ వేడుకలో మధ్య రాత్రి కాల సమయంలో ఆ వేడుక మధ్యలోనే ఉండి ఆ ఈ విరోధులు ఉన్నటువంటి వారు మీద యుద్ధాన్ని ప్రకటించి వారిని సుమారుగా 156 మందిని చంపడము, తర్వాత కొన్ని వందల మందిని వేల మందిని బానిసలుగా తీసుకుంటారు. 1450 పీపుల్ వర్ కిల్డ్. 1450 మంది చంపబడ్డారు. 150 ప్లస్ పీపుల్ హావ్ బీన్ టేకెన్ క్యాప్టివ్. 150 మందిని మరలా వారి ప్రాంతానికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. People who have got nothing to do with anything with their lives. వారి జీవితంతో అలా తీసుకుని వెళ్ళిన ద్వారా దాని వలన ఏమి ప్రయోజనం వారికి లేదు. No, there is no reason why they should do it. ఎందుకు చేయాలి అనేటువంటి కారణము కూడా వాళ్ళకి తెలియదు లేదు. It was a sudden attack.
సడన్ గా జరిగినటువంటి ఒక అటాక్. ద వార్ స్టిల్ రేజెస్ అండ్ జస్టిస్ నీడ్స్ టు బి డన్ అండ్ గాడ్ విల్ డు దట్. సో ఇప్పటికీ కూడా యుద్ధ రణరంగం అనేది జరుగుతూ ఉంది. దేవుడే తీర్పు తీర్చి సరైనటువంటి సమయాన్ని ఇవ్వాలి. వారు ద హోల్ వరల్డ్ దే వాంట్ ఇట్ టుడే. ప్రపంచమంతా కూడా విభ్రాంతి చెందుతుందని. ఇట్స్ డివైడెడ్. ప్రపంచం విడిపోయింది. పీపుల్ హ్యావ్ టేకెన్ సైడ్స్ విత్ ద వికెట్ పీపుల్ హూ డిడ్ ది రాంగ్ థింగ్ అగైన్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కొంతమంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా చేసినటువంటి దానిని బట్టి సపోర్ట్ చేసేవారు కొంతమంది అయితే. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ సపోర్టింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇజ్రాయెల్. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. We all need to pray for the peace of Jerusalem and for the people of the land of Israel. ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి, యెరూషలేము యొక్క ప్రాంతం, భూమి యొక్క సమాధానం గురించి మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. I will take just a few minutes tonight and I will finish. సో ఈ రాత్రి కాల సమయంలో కొంత సమయాన్ని వాక్య పరిచర్య అందించడానికి నేను ప్రారంభించి నేను ముగిస్తాను. My heart is broken about the injustice that is being done against the children of God, the children of Abraham, Isaac and Jacob. అబ్రహాము కుమారులుగా ఇస్సాకు యాకోబు వారి సంతానంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజల పట్ల అన్యాయంగా అక్రమంగా జరిగినటువంటి దాడి గురించి నాకు హృదయము చలించిపోయింది. The whole world has turned against people of God. ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా తిరిగింది. Even America, which is supposed to safeguard the interests of the people of God in Israel, they have turned against them. అమెరికా దేశము సహితము దేవుని బిడ్డలకు సపోర్ట్ గా నిలబడినటువంటి అమెరికా దేశము సహితము వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. They are not sending the weapons of war to fight against their enemies and just be waging this war. And at the right time when they are supposed to ship the weapons to the state of Israel, they have withheld the weapons that they badly need at this hour. యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఆయుధాలను ఇవ్వవలసినటువంటి సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితులను బట్టి, ఆలస్యం చేసినటువంటి విధానమును బట్టి అమెరికా దేశము ఇస్రాయేల్ దేశములకు సపోర్ట్ చేయలేనటువంటి దుస్థితిలో కనబడుతుంది. We understand that the leaders of the nations of the world have turned against God, God's people. ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు సైతము దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మారిపోయినటువంటి సందర్భం. Can you imagine? ఒక్కసారి ఊహించగలరా ఆ ఊహ? What a shameful thing it is on the part of the leaders of the world, the national heads who have been against the people in Israel, the national leadership of Israel. ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రైస్తవ నాయకులు సహితము ఇస్రాయేల్ యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా మళ్లించబడినటువంటి దుస్థితి ఎంత సిగ్గుమాలిన పరిస్థితి అండి. They are the children of God who are the apple of his eyes. వారు దేవుని బిడ్డలుగా దేవుని యొక్క పిల్లలుగా పరిగణించబడుతున్నటువంటి వారు. No, they are the children of God, children of promise. And the offspring of Abraham, the faithful man of God. అబ్రహాము యొక్క సంతానముగా వారి వారసులుగా పిలువబడుతున్నటువంటి వారి ఈ ఇశ్రాయేలు ప్రజలు. They are like the apple of God's own eye. ఆమె దేవుని యొక్క కనుగుడ్డులాగా దేవుని చేత పరిగణించబడుతున్న వారు. No, they are the apple of God's eye. దేవుని యొక్క కనుగుడ్డేవారు. God is for them. వారితో వారి కొరకు దేవుడు ఉన్నారు. వారి పక్షంలో దేవుడు ఉన్నారు. God is with them. God has been fighting their battle. వారితో దేవుడు ఉండి వారి యుద్ధాన్ని దేవుడే చేస్తున్నారు.
If you are a child of God, everything will turn against you, like the children of God are right now facing in the world. మీరు దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే ప్రతిదీ కూడా నీకు వ్యతిరేకంగా మారుతుంది. ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా మారినట్లుగా మీ పరిస్థితి కూడా అలాగే మారవచ్చు. Right when you need a weapon, somebody who is supposed to give it to you, support you, will leave you. ఆయుధం నీకు అత్యవసరమైనప్పుడు నీకు ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తులే ఇవ్వలేకపోకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం చూడవచ్చు. Who do they have then in this very dangerous time? ఈ యొక్క అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరి దగ్గరికి వారు వెళ్ళాలి? Who do they have? ఎవరిని వారు కలిగి ఉండాలి? వారికి ఎవరున్నారు? Sometimes I use my own expression in an exact wording, so please don't feel anything. You are doing right, but I want to supply my own word. Okay. Who do we have when everybody leaves us alone? Manalni ontariga andarum vadili vesinappudu evarini manam kaligi unnam? Who would be with us when we are by ourselves? Manaku manamuga unnappudu manato evaru undagalaru? Untaru. Who cares for us? Evaru mana gurinchi baadhyata teesukuntaru? Who wants to do good to us? ఎవరు మన గురించి మంచి చేయాలని ఆలోచిస్తున్నారు? Other than our savior, our Lord Jesus Christ. మన రక్షకుడైన యేసు క్రీస్తు తప్ప ఎవరు లేరండి. Tonight I want to assure, even though everyone has left you out, ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు నిన్ను వదిలి పెట్టినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని చెప్పి ఒక నిశ్చయత మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. Through the word of God, దేవుని యొక్క వాక్యము ద్వారా, through the presence of God, I want us all to be strengthened in our faith. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యము చేత బలపరచునట్లుగా ఆశపడుతున్నాము. Through the Holy Spirit, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, remember who would be with us, who is walking back together with us. ఎవరు మనతో ఉంటున్నారు, మనతో కలిసి ప్రయాణం చేసేది ఎవరు, నడిచేది ఎవరు అని చెప్పి మనం తెలుసుకోవాలి. Sometimes we don't understand, we feel we are by ourselves, nobody is with us. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి నాతో పాటు ఎవరు లేదు కదా, నేను ఒంటరిగానే అని చెప్పి అనుకోవచ్చు. My beloved brothers and sisters, little children, adults and old people, my beloved, ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, పిల్లలారా, పెద్దలారా, అందరు ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ, ఐ యామ్ టెల్లింగ్ యు అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, వెన్ యు ఆర్ అలోన్, నా వ్యక్తిగత అనుభవముల నుండి మీతో చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో, ఇట్స్ నాట్ ట్రూ, యు ఆర్ నాట్ అలోన్, మీరు ఒంటరిగా ఉండరు, అది అసత్యం. You are not by yourself. నీకు నువ్వుగా ఉండేవాడవు కాదు నీవు. You are the child of God. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి. You have the promise. నీకు వాగ్దానం ఉంది. I will never leave you nor forsake you. నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అన్న వాగ్దానం నీకు ఉంది. The one who gave us this promise is the most, the only trustworthy God who is capable of fulfilling his promise to each and every one of us. ఈ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడుగా, ఆ వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. He is here in our midst. ఈ యొక్క మన మధ్యలో ఈ రోజున ఇక్కడ ఆయన ఉన్నారు. Hallelujah. Hallelujah. Are you thinking, are you listening to this message? ఈ యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా మీరు వింటున్నారా, ఆలోచిస్తున్నారా? Please, I request you very kindly to really give your thought to what you are hearing now. ఈ రోజున ఈ సమయంలో వింటున్నటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఆలోచించవలసిందిగా ప్రభు పేరుతో మనం చేస్తూ ఉన్నాం. Let me quickly say a word of prayer and then I would preach briefly. ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను కొంచెం ప్రసంగాన్ని చేస్తాను. Dear Lord, I
just want to praise you and lift your name up in the midst of all these precious children of God. నీ యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి ఈ మధ్యలో ఈ యొక్క గ్రౌండ్ లో నీ నామాన్ని మహిమపరుస్తున్నాము, మీ నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి, మీ నామాన్ని హెచ్చించుచున్నాము. హల్లెలూయా లార్డ్, యు ఆర్ ది మైటీ గాడ్. మీరు సర్వశక్తిమంతుడు అని చెప్పి, దేవుడు అని చెప్పి మేము అనుకుంటున్నాము. దేర్ ఇస్ నన్ గ్రేటర్ దెన్ అవర్ గాడ్. మన దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు. ఈవెన్ దో దేర్ ఆర్ అదర్స్ హు క్లెయిమ్ టు బి గాడ్ ఆర్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ బిఫోర్ ద గాడ్ ఆఫ్ గాడ్స్, ది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. వారు దేవుళ్ళు కానప్పటికీ కూడా దేవుళ్ళుగా చెప్పుకొనుచు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభుడైన యెస్ దేవుని ముందు వారు నిలబడడానికి అనుకుంటున్నారు. There is none beside him. ఆయనతో ఆయన ప్రక్క నిలబడడానికి ఎవరు అర్హులు కాదు. There is none who could be compared with him. ఆయనతో పాటు పోల్చుకోవడానికి కూడా ఎవరు సరిపోరు. There is no life in other places or in other people, but only in Jesus' name. ఏ నామమున జీవము లేదు, కానీ యేసు క్రీస్తు నామములోనే మనకి జీవము ఉంది. దేర్ ఇస్ అబండెంట్ లైఫ్ ఇన్ జీసస్. యేసు క్రీస్తు జీవితం సమృద్ధి అయినటువంటి జీవితం ఉంది. దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ హిమ్. ఆయనలో సంతోషం ఉంది. దేర్ ఇస్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ హిమ్. ఆయనలో నెరవేర్పు ఉంది. And there is absolute righteousness in him. ఖచ్చితమైనటువంటి నీతి ఆయనలో ఉంది. And he, according to his will, make you walk by his side, and under his shadow, he would allow you and me to take shelter and live lives of happiness and joy. ఆయన రెక్కల క్రింద, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి దాని కింద మనలను సంతోషకరమైన ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా ఆయన మనకు సహాయం చేయగలరు. My beloved, ప్రేమైనటువంటి వారులారా, I would like to ask you all to open your Bible at the 8th chapter of the Gospel of Matthew. మీరందరూ కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయము తెరవవలసిందిగా ప్రభువుకు మనవి చేస్తున్నాను. Let's open the scripture, the chapter 8 of the Matthew's Gospel, beginning from verse number 5. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందామండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, when Jesus had entered Capernaum, a centurion came and pleaded with him, Lord, my servant lies at home paralyzed and in terrible agony. 5వ వచనము 6వ వచనము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. Then in verse number 7, 7వ వచనంలో, I will go and heal him, Jesus replied. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని వానితో చెప్పెను. హల్లెలూయా. Hallelujah. Tonight, ఈ రాత్రి కాల సమయంలో, if you truly are wanting Jesus to go with you and heal you, he is more than willing to do that for us tonight. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో పాటు వచ్చి నిన్ను స్వస్థపరచాలి అనేటువంటి ఆశ నీలో కలిగి ఉన్నట్లయితే, ఆయన నీ కొరకు ఆ కార్యాన్ని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. How many of you really do believe that Jesus is able to deliver you from all kinds of, you know, burdens and sicknesses and diseases and make you free tonight? నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుండి, నువ్వు అనుభవిస్తున్న ప్రతి భారము నుండి దేవుడు యేసు క్రీస్తు నన్ను విడిపించగలడు అని చెప్పి నువ్వు నమ్మినేడల ఆ కార్యాన్ని చూస్తావు. How many of you are believing these truths? ఈ యొక్క సత్యాన్ని ఎంత మంది నమ్ముచున్నారు? I want you to show your hand. ఈ యొక్క
సత్యాన్ని నమ్ముతున్నాను అని చెప్పి నమ్మిన వారందరూ కూడా మీ చేతులు ఎత్తి చూపిస్తారా? ఓ మై బిలవ్డ్, ఐ బెగ్ యు టు కన్ఫెస్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నామమును ఒప్పుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రతిమలాడుకొని హి అలోన్ కెన్ హీల్ యు. ఆయన ఒక్కడే స్వస్థపరిచే దేవుడు. హి అలోన్ కెన్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ ఫర్ యు అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఆయన యొక్క వాగ్దానాన్ని నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆయన ఒక్కడే నెరవేర్చగలడు. హి ఈస్ ద ఓన్లీ వన్ హు హస్ గివెన్ యు హిస్ గ్రేస్ అండ్ హిస్ blessing for you to stay alive till this very moment. ఈ యొక్క క్షణము వరకు జీవించి ఉండలాగా ఆయన ప్రేమ ఆయన కృప కనికరములు నీ పట్ల కుమ్మరించుచున్నాడు. He is the one who is doing all these things. ఇయన్నీ కూడా చేసేది ఆయన ఒక్కడేనండి. Often times we wonder if we are worthy to receive all his benefits. చాలా సార్లు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం ఈ యొక్క ఆశీర్వాదాలని పొందుకోవడానికి నేను అర్హుడనా అర్హురాలనా అని చెప్పి అనుకుంటూ ఉండం. యు అండ్ ఐ ఆర్ నాట్ వర్ది అట్ ఆల్. నీవు నేను దానిని పొందుకోవడానికి అర్హులము కాము. బికాజ్ వి హావ్ ఆల్ బీన్ సిన్నర్స్. ఎందుకంటే మనం అందరం కూడా పాపులముగా ఉన్నాం. దేర్ ఇస్ నన్ రైచియస్, నో నాట్ ఈవెన్ వన్. ఒక్కడు లేడు, ఎవరు ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఫర్ ఆల్ హావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. రోమన్స్ 3:10, రోమీయులకు రాసిన పత్రిక 3:10. ప్లీజ్ సంబడి రీడ్ ఇట్ అవుట్ లౌడ్. గట్టిగా వినిపించేలాగా ఎవరైనా తెలుగు. ఇందులో గురించి రాయబడినది ఏమనగా, ఆహా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. Yes. గ్రహించువాడు ఎవడును లేడు. There is none who understands. దేవుని వెదకువాడు ఎవడును లేడు. There is none who seeks out for God. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారై all have become, each and every one has become. మేలు చేయువాడు ఎవడును లేడు. Wait, wait, wait. All have become unprofitable. పనికి అందరూ పనికి మాలిన వారైపోయారు. నో యూజ్ అట్ ఆల్. ఏ ఉపయోగం లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అవర్ సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్. మన పరిస్థితి అలా ఉందండి. ద ఫ్యాక్ట్ ఇస్ వి ఆర్ వర్త్లెస్. మనం పనికి రాని వారంగా ఉన్నాం, సత్యం అది. బట్ ద వన్ హూ లవ్డ్ us విత్ ఎన్ ఎవర్లాస్టింగ్ లవ్ హస్ కమ్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ త్రూ ద వర్జిన్ బర్త్. హి వాస్ బోర్న్ ఇంటు ద వరల్డ్. నిత్యమైనటువంటి ప్రేమతో మనం ప్రేమించినటువంటి దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి కన్యామరియ గర్భాన ఈ లోకానికి జన్మింప చేసి నీ కొరకు నా కొరకు శరీరధారి అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. హి బికేమ్ ఎంప్టీ హ్యాండెడ్. ఖాళీ చేతులుగా చేయబడ్డాడండి. తన్ను తాను రిక్తుడుగా చేయబడ్డాడు. హి బికేమ్, హి డిడ్ హోల్డ్ ఎనీథింగ్ ఫర్ హింసెల్ఫ్. ఆయన కొరకు ఆయన ఏది పట్టుకోలేదు, దాచుకోలేదు. హి గేవ్ హిస్ లైఫ్. ఆయన జీవితాన్ని మన కొరకు దారపోసాడు. హి గేవ్ హిస్ బ్లడ్ ఫర్ us. ఆయన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. హి గేవ్ హిస్ వెరీ లైఫ్ ఫర్ us. ఆయన జీవితాన్ని మన కొరకు పణముగా పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హి ఇస్ సిన్లెస్ సన్ ఆఫ్ గాడ్. ఆయన పాపము లేని దైవ కుమారుడండి. హి ఇస్ ద లాంబ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని గొర్రె పిల్ల. హి ఇస్ ద ఓన్లీ వన్ హూ ద హోల్ వరల్డ్ మస్ట్ ఫాల్ ప్రోస్ట్రేట్ బిఫోర్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్. ఆయన ఎందుకు ప్రపంచమంతా కూడా ఆయన ఎందుకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆరాధించవలసిన వారుగా ఉన్నారు. హి షడ్ the last drop of his precious blood. ఆయన ప్రశస్తమైన చిట్ట చివరి రక్త బిందువు వరకు కూడా మన కొరకు చిందించారు. Why? ఎందుకనండి? To redeem us from our sinfulness and to break the chains that have bound us and to bring to our Savior God, our Almighty God the Father, so that we can be free together with Jesus Christ and enjoy the eternal life and to cancel all sin debt so that we would be totally free. పాపం అనే బంధకముల చేత బంధింపబడి ఉన్నప్పుడు, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము చూచి మనల్ని చూచి ఆ బంధకముల నుండి
నుండి క్రీస్తు రక్తము చేత ప్రశస్తమైన రక్తం చేత కడిగి పరిశుద్ధ పరిచి మనల్ని బయటకు విడుదల చేసేటట్లుగా చేశాడు దేవుడు. But the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణము. We all must die and go to hell and suffer there forever. మనమందరము కూడా చనిపోయే శిక్షకు పాత్రులుగా ఉండి నరకాగ్నిలోకి వెళ్ళిపోయి జీవితాంతం నరకంలో ఉండవలసినటువంటి వారముగా ఉన్నాము. Forever and ever and ever, unending damnation in hell, away from God. దేవుని సన్నిధి నుంచి దూరమైపోయి నిత్య నరకాగ్నిలో ఎల్ల వేళలా చిరకాలము ఉండవలసినటువంటి వారంగా ఉన్న మనలను దేవుడు తప్పించాడు. The word of God declares in John 3:16. దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 3:16 స్పష్టంగా మాట్లాడుతున్నారు. God so loved the world. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. That he gave his only begotten son. ఆయన ఏకైక అద్వితీయ కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించారు. His only begotten son, that whoever believeth in him should not perish but have everlasting life. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి సంసిద్ధమయ్యారండి. We may live up to 120 years in this world. ఈ లోకంలో 120 సంవత్సరాల వరకు బతకవచ్చునేమో. We hear a lot about people living long years, like people coming from Finland and people living in Japan and some other countries like that. జపాన్ దేశంలోను ఫిన్లాండ్ దేశంలో కనుక చరిత్రలు గమనించినట్లయితే మేము వింటూ ఉంటాం, అనేక మంది చాలా సంవత్సరాల వరకు 120-130 సంవత్సరాల వరకు బ్రతికి ఉన్నట్లుగా మనము చరిత్ర చదువుతూ ఉంటాం, వీడియో చూస్తూ ఉంటాం. దాని తరువాత Everybody must die. ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. In Hebrews 9:27. హెబ్రీయుల గ్రంథ పత్రిక 9:27 For it is appointed for men once to die. అందరూ ఒక్కసారి చనిపోవలసిందిగా మృతి పొందవాలని దేవుడు నియమించాడు. After that there is judgment coming. దాని తర్వాత అంతిమ తీర్పు రాబోతుంది. Oh beloved, there is a judgment coming. ప్రియమైనటువంటి వారులారా, ఒక తీర్పు రాబోతుంది. A judgment is coming upon the world. లోకము మీదకి మనందరి మీదకి తీర్పు రాబోతుంది. The judgment is about what you have done to Jesus Christ, the Son of God. యేసు క్రీస్తు గురించి నీవు ఏమి చేశావు అన్న దాని గురించినటువంటి తీర్పు మనకు రాబోతుంది. When you heard about the good news of the gospel of Jesus Christ, have you received it? Or have you rejected? యేసు క్రీస్తును గురించినటువంటి శుభవర్తమానం మీరు విన్నప్పుడు మీరు దాన్ని స్వీకరించారా, తృణీకరించారా? దాని గురించినటువంటి తీర్పు. Jesus Christ is God's son. యేసు క్రీస్తు దేవుని కుమారుడు. He has no sin. ఆయనలో పాపము లేదు. He is eternal God. ఆయన నిత్యుడగు దేవుడు. He was with God the Father in heaven forever and ever. ఆయన పరలోకమందున్నటువంటి తండ్రితో చిరకాలం జీవించినటువంటి వ్యక్తి. Such a God, అటువంటి గొప్ప దేవుడు, took upon himself the flesh of man. సో మానవుని శరీర రూపాన్ని ధరించుకున్నాడండి. Born through the virgin, కన్య గర్భము ద్వారా లోకానికి వచ్చారు. And came to the city of Bethlehem. బెత్లెహేము అనేటువంటి నగరంలో జన్మించారు. In the line of the tribe of Judah. యూద గోత్రములో జన్మించినటువంటి వ్యక్తి. In the family of King David. దావీదు యొక్క వంశస్థుడుగా. Hallelujah. Amen. He did not do anything wrong. ఆయన ఏ తప్పిదము చేయలేదండి. He did not steal anybody's money, property. ఎవరి యొక్క ప్రాపర్టీ గాని ధనము గాని దొంగిలించలేదు ఆయన. He did not go into the streets and did what he wanted. ఏది కావాలంటే అది వీధుల్లోకి వెళ్ళి ఆయన చేయలేదండి. He was not an unruly person. ఏది పడితే అది చేసేటువంటి వ్యక్తి ఆయన కాదు. He never opened his mouth. ఆయన ఎప్పుడు కూడా ఆయన నోరు తెరిచి. He did not speak lies. Ayina abaddhamulu aadaledu. He did not tell that is untruth. Asatyam eppudu kuda palakaledu.
He looked at the world and had compassion for the world. లోకాన్ని చూచినప్పుడు లోక ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను మక్కువను కలిగి ఉన్నారు. He came with a desire to fulfill. ఒక ప్రత్యేకమైనటువంటి ఆశను నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. He came with a purpose. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చారు. And everything he did was toward fulfilling that purpose. ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే తన తుది శ్వాస వరకు కూడా కార్యారోపణ చేశాడు. Luke's Gospel chapter 19 and verse number 10. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో. Let us read it out loud quickly in Telugu. Yeah, open it and read it. Stand up and read. Okay. Luke 19:10. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. For the Son of Man has come to seek and to save that which was lost. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. As human beings, we were all lost in the wilderness. This world is like a wilderness. సో మనుషులముగా ఈ లోకం అనేటువంటి ఎడారిలో తప్పిపోయినటువంటి వారంగా మనం ఉన్నాం. లైక్ షీప్ వితౌట్ ఎ షెపర్డ్. గొర్రెల కాపరి లేనటువంటి గొర్రె వలె మనం ఉన్నాం. ఫుల్ ఆఫ్ సరౌండెడ్ బై ది ఎనిమీ లైక్ ద వోల్స్ దే వుడ్ కమ్ అండ్ స్వాలో ది ఇన్నోసెంట్ షీప్. తోడేలు చేత చుట్టుప్రక్కల ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎప్పుడు చంపుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న గొర్రెల్లాగా ఈ రోజున మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. Men are like that. మనుషులు అలా ఉన్నారని. Before knowing Jesus Christ, before hearing the gospel of the salvation, రక్షణ సువార్తను ఎరగక ముందు మన పరిస్థితి అది. We were like sheep without shepherd. గొర్రెల కాపరి లేనటువంటి గొర్రెల వలె మనం ఉన్నాం. Lost sheep. నశించిపోయిన గొర్రె వలె మనం ఉన్నాం. None to help. ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. For all have sinned and come short of the glory of God. మా అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. If there is someone, at least one, ఒక్కరైనా కనీసం ఒక్కరైనా ఉన్నారా, he would have helped. అలా ఉన్నట్లయితే దేవుడు వారికి సహాయం చేసే ఉండేవారు. But there is none. ఎవ్వరూ లేరు. There is nobody who can bear the burden of the sin of the whole world. ప్రపంచ లోకమంతటి పాప భారాన్ని మోసేటువంటి వ్యక్తి ఒక్కరు కూడా లేరు. You can't bear your own burden. నీ భారాన్ని నువ్వే మోసుకోలేకపోతున్నావు. I can't bear my own burden of sin. నా సొంత పాపపు భారాన్ని నేను భరించలేను. There is none who can atone my sin. నా యొక్క పాపమును పరిహరించగలిగిన స్థితి నాకు లేదు. There is none who is capable and worthy. ఎవరు కూడా అర్హులు ఈ లోకంలో భరించి పాపాన్ని తీసివేయగలిగిన అర్హులు ఎవరు లేరు. Only Jesus. యేసు క్రీస్తు ఒక్కరు మాత్రమే. Only the virgin born savior. కన్య గర్భమున జన్మించినటువంటి రక్షకుడు మాత్రమే చేయగలడు. Only he loved us. ఆయనే మనల్ని ప్రేమించారు. Just as we are. మనల్ని మనముగా ఆయన ప్రేమించారు. When we are weak. మనము బలహీనముగా ఉన్నప్పుడు. When we are filled with sin. పాపము చేత నింపబడినప్పుడు. When we are sick and lame. సో బలహీనత చేత లేం రోగగ్రస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు చూశాడు. When we are lame కుట్టివారమై ఉన్నాము. When we are blind మనం కుట్టివారముగా ఉన్నప్పుడు దేవుడు మనం చూశాడు. When nobody even our family members are not approaching us because of the smell that is coming out of the bad odor that is coming out of our body. మన రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు మన సొంత కుటుంబస్తులు మన దగ్గరకు వచ్చి మన నీసు వాసన చూచి భరించలేనటువంటి స్థితిలో వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. A couple of days back I was
సో షాక్డ్ టు రీడ్ ది న్యూస్ ఐటమ్ ఇన్ ద న్యూస్ పేపర్. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫాలోయింగ్ ది న్యూస్ ఎవ్రీడే. కొన్ని రోజుల క్రితము చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ లో జరిగినటువంటి సంఘటన చదువుతున్నప్పుడు నా హృదయం తలించిపోయింది. వన్ సన్ వాస్ టెల్లింగ్ హిస్ మదర్ ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ యు ప్లీజ్ డాడీ. ఒక కన్న కొడుకు తన సొంత తల్లితో చెప్తున్న మాట, నిన్ను నేను చూసుకోలేను దయచేసి చచ్చిపో అని చెప్తున్నాను. హావ్ యు హర్డ్ దిస్? ఎప్పుడైనా అటువంటి సంఘటనలు విన్నారా మీరు? ఐ నో ఇన్ ద న్యూస్ పేపర్స్ సో మెనీ టైమ్స్ ఇట్ ఇస్ రిపోర్టెడ్ దట్ ఈవెన్ దో దట్ లేడీ హ్యాస్ 5 చిల్డ్రన్ హూ ఆర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. వెల్ ఆ తల్లికి 5 మంది పిల్లలు ఉన్నారు, వారందరూ కూడా లైఫ్ లో సెటిల్ అయిపోయినటువంటి వారు ఉన్నారు, ఆర్థికంగా మంచిగానే ఉన్నారు. But when she became so old and sick, chaala vayasu payabadi vruddhuralu ainappudu, when she was so sick, roga grasturalu ainappudu, bed meedu unnappudu, nobody was willing to spend 1 rupee. Aame kosam okka rupayi kuda kharchu pettadaniki aa 5 kottulo evvaru raledu. And one of her children with his own friends took her to the graveyard site. వారి పిల్లల్లో ఉన్నటువంటి వారిలో ఒక స్నేహితుడు వచ్చి వారిని సమాధి తోటకి తీసుకెళ్ళాడు. ఆమెను హర్చిల్డ్రన్ వాళ్ళలో కొడుకు తన స్నేహితులతో వచ్చి తల్లిని ఆ యొక్క సమాధిలో ఏరియాకి తీసుకుపోయి అక్కడ చెట్టు కింద పెట్టాను. కుంకి మంచంలో పెట్టావని చచ్చిపోతే ఇక్కడే భారతారు. Such is the tragic story we hear every day. Prati roju atvadi dukha paritamainatvadi vartalanu manu vintunnam. But Jesus Christ is not like that. Yesu Christu ala kaadu. Just imagine. Okka sari please think, my beloved, tonight. Premainatvadi varulara ee raatri kaala samayam okka sari aalochinchandi. It's true. Idi satyam. When that lady who lost all her money visited all the doctors and every penny she had was spent up, she was feeling actually bad because of the disease she had. వయసు భయపడినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, తనకు ఉన్నటువంటి సంపదను అంతటిని కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు చేసినప్పుడు, తన దగ్గర డబ్బులు లేనప్పుడు, తన దగ్గర నుంచి ఒక నీసు వాసన వచ్చినప్పుడు, అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి తల్లి, when Jesus was in the midst of all people in the multitudes, ఆ యొక్క జనసమూహం మధ్యలో యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆమేన్, he knows what is happening everywhere, he is God. ఆయన దేవుడు కాబట్టి ప్రపంచంలో లోకంలో ఏమేం జరుగుతుందో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. He knows exactly what is happening in your personal life. ఈ వ్యక్తిగత జీవితంలో మీ అంతరంగంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. He knows who is hating you. నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారో ఆయనకు తెలుసు. He knows what kind of problems you are going through. ఏ సమస్య ద్వారా నువ్వు వెళ్తున్నావో ఆయనకు తెలుసు. He knows the heaviness of your heart. ఈ యొక్క హృదయ భారము ఆయనకు తెలుసు. He knows. ఆయనకు తెలుసు. The cry of your heart. మీ యొక్క హృదయ రోదన ఆయనకు తెలుసు. He knows. That nobody sees you are crying every day. అంతరంగంలో ఉన్నటువంటి కన్నీరు ఎవరికి కనబడదు, కానీ దేవుడు చూస్తున్నాడు. Hallelujah. Amen. Oh my beloved, I am crying. నేను ఏడుస్తున్నాను. I am crying. నేను ఏడుస్తున్నాను. Can you imagine? ఒక్కసారి ఆలోచిస్తారా, ఊహించుకుంటారా? I am crying my tears. నేను ఏడుస్తున్నాను. I got burdens that none can help me remove. ఈ యొక్క భారం అంతటిని కూడా విడిపించడానికి ఎవరు నాకు సహాయం చేయలేరు. I know. నాకు తెలుసది. I am the eldest of 7 brothers. ఏడుగురు అన్నదమ్ములలో నేను పెద్దవాడిని. And 2 sisters. నేను ఇద్దరు సహోదరులను. Totally we are 9 to our parents. మా తల్లిదండ్రులకు మొత్తం మేము 9. I am the oldest one.
నేనే పెద్ద కుమారుణ్ణి. ఐ యామ్ 65 ఇయర్స్ ఓల్డ్ నౌ. ఇప్పుడు 65 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారిని నేను. బికాజ్ మై ఫ్యామిలీ దేర్ ఆర్ టు మెనీ చిల్డ్రన్ లైక్ 9 చిల్డ్రన్. నా కుటుంబంలో 9 మంది పిల్లలు ఉన్నారు. ఐ డిడ్ వాంట్ టు హావ్ ఎనీ చిల్డ్రన్ వెన్ ఐ గాట్ మ్యారీడ్. నాకు వివాహమైన తర్వాత ఆల్రెడీ 9 మంది పిల్లలు ఉన్నారు కదా, మరి నా కుటుంబంలో ఇంకా సంతానం ఎందుకులే అని చెప్పి నేను అనుకున్నాను. బికాజ్ ఐ హేటెడ్ ఆల్ ద సఫరింగ్ మై పేరెంట్స్ హాడ్ గాన్ త్రూ టు రేజింగ్ us up. పిల్లలను పెంచడానికి నా తల్లిదండ్రులు పడినటువంటి ప్రయాస అంతా కూడా చూసి నాకు పిల్లలు వద్దనుకున్నాను. When my innocent wife, my wife Pushpa and I were married, నేను నా భార్య వివాహం చేసుకున్నప్పుడు I didn't tell her that I hate children. నేను పిల్లల్ని ద్వేషిస్తున్నాను అనేటువంటి మాటను ఆమెకు చెప్పలేదు. I cheated my wife. నేను భార్యను, she was so in, మోసం చేశాను ఆ మాయకురాలు ఆమె. నేను పశ్చాత్తాపడుతున్నాను. I cried. నేను ఏడ్చాను. Now I cry. నేను ఇప్పుడు ఏడుస్తున్నాను. But the foolish decision I have made. ఆ రోజున నేను తీసుకున్నటువంటి మూర్ఖపు తీర్మానం బట్టి. నో చిల్డ్రన్ ఫర్ సో మెనీ ఇయర్స్, 18 ఇయర్స్. 18 సంవత్సరాల వరకు మాకు మా జీవితంలో పిల్లలు లేరు. బట్ సో గ్రేషియస్లీ గాడ్ అలౌడ్ us to have our beloved son Samuel born to us. దేవుని కృపను బట్టి సామ్యూయేలు అనేటువంటి ఒకే ఒక కుమారుని కలిగి ఉండడానికి దేవుడు అనుమతించాడు. హల్లెలూయా, ఆమేన్. Our son Samuel is now in America. మా కొడుకు సామ్యూయేలు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. He is serving in the United States military. అమెరికాలో దేశంలో ఉన్నటువంటి మిలిటరీలో ఆయన సేవ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Because he was born in that country. ఎందుకంటే ఆయన అమెరికాలో పుట్టాడు. So nothing wrong. He is not against India. ఆయన ఇండియాకు వ్యతిరేకం కాదు. Because he was born there, was brought to India as a 6 weeks baby. So అమెరికాలో పుట్టి ఇండియాకి 6 నెలల ఆరు వారాల పాపుగా ఈ లోకానికి, అంటే ఈ ఇండియాకి తీసుకుని రాబడ్డారు. He grew up here in Hyderabad. హైదరాబాద్ పట్టణంలోనే పెరిగారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీకి వెళ్ళారు. 1 year back he went back to the US. సో ఒక సంవత్సరం క్రితము అమెరికా దేశానికి తిరిగి వెళ్ళారు. We miss him a lot. సో ఆయన చాలా కోల్పోయిన అనుభవంలో ఉన్నాం. నో, వి మిస్ బికాజ్ హి ఇస్ నాట్ హియర్ ఇన్ అవర్ మిడ్. సో మా మధ్యలో ఆయన లేరు కాబట్టి ఆయన చాలా మిస్ అవుతున్నాం. యా, దట్స్ ది థింగ్. హి ఇస్ వెరీ మచ్ అలైవ్. హి ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ యంగ్ మ్యాన్, మచ్ టాలర్ అండ్ వెరీ స్టర్డీ, అండ్ హి లవ్స్ ది లార్డ్. హి ఇస్ ఫెయిత్ఫుల్ టు హిస్ లోకల్ చర్చ్ అండ్ హి ఇస్ ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్. ఆయన స్ట్రాంగ్ గా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, గట్టిగా ఉంటారు. ఆయన విశ్వాసంలో కూడా అదే గట్టిగా ఉంటారు. ఆ లోకల్ గా ఉన్నటువంటి సంఘానికి ఎంతగానో వెళ్తూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ అవర్ సన్. సో మన యొక్క కుమారుని బట్టి దేవుని నామాన్ని మహిమ పరుస్తున్నాం. బట్ అవర్ హార్ట్స్ ఆర్ క్రైయింగ్ దట్ వి డోంట్ సీ అవర్ సన్ సిన్స్ లాస్ట్ 1 year. గడిచిన సంవత్సరం నుండి నా కుమారుని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఒక బాధ నాలో ఉంది. Somebody that is born so late in our life. సో మా కుటుంబ జీవితంలో చాలా లేటుగా పుట్టినటువంటి బాబు ఆయన. బట్ ప్రైజ్ గాడ్, గాడ్ ఇస్ గుడ్. దేవుడు మంచివాడండి. దేవుని నామ గాడ్ అలౌడ్ us టు వర్క్ ఫర్ హిమ్ యాజ్ మిషనరీస్. ఆయన కొరకు పరిచారకులుగా పరిచర్య చేసేటువంటి వారుగా దేవుడు అనుమతించారు. Before his birth we worked as missionaries in so many different places. Aina puttaku mundu chaala pranthalaku velli seva chesam mem. At one place we worked for 7 years. 7 samvatsaralu oka gramamlo parichara chesam. God enabled me and my wife Pushpa, who is sitting there on the platform. Maybe she can come down and sit here because there is no meaning sitting in an elevated platform there alone. So mother akkada kuchodam kante munduku vachi kuchunnatledu. Yeah, maybe she can sit aside.
tonight. రాత్రికాల సమయంలో You heard about that woman who had an issue of blood continually and she visited all the best hospitals in that time. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆ రోజుల్లో ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గరకు ఆసుపత్రుల దగ్గరకు అన్ని తిరిగింది. ప్రయాసపడినటువంటి ఆమె గురించి మనం విన్నాం. Spent all the money. చాలా ఆమెకున్నటువంటి సమస్తం ఖర్చు పెట్టేసింది. Nothing more left. ఇంకా ఆమెకు కలిగి ఉన్నది ఏమీ లేదు. She now came to know that there is no greater physician anyway. అప్పటికి ఆమె తెలుసుకున్న సత్యం ఏమిటంటే ఇక ఈ యొక్క లోకంలో ఇక మంచి డాక్టర్ లేరు అని చెప్పి నిర్ధారణలోకి వచ్చేసింది. And Jesus came to that place. ఆ సమయంలో యేసు క్రీస్తు జన సమూహం మధ్యలోకి వచ్చాడు. Hallelujah. Hallelujah. Jesus always comes to places where his presence is needed, where people need encouragement, where people need healing, where people need deliverance, and where people need guidance. ఎక్కడ ఎవరికైతే నడిపింపు కావాలో, ఎవరికైతే స్వస్థత కావాలో, ఎవరికైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలో వారి మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క సన్నిధి ఉంచుతారు. హీ కమ్స్. ఆయన వస్తారు. హీ హాస్ ఎవ్రీథింగ్. ఆయనకి సమస్తములు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్. ఆయనలో సమస్తం ఉంది. హీ హాస్ ది అథారిటీ. ఆయనకు అధికారం ఉంది. He has the power. ఆయనకు శక్తి ఉంది. There is healing virtue in him. ఆయనకు స్వస్థత, ఆయనలోనే స్వస్థత వస్త్రం ఉంది. Healing virtue in him. ఆయనలో స్వస్థపరిచే గుణ ప్రభావము శక్తి ఉన్నది. Hallelujah. He is the greatest physician. ఆయన గొప్ప వైద్యుడు. If you have a burden that you cannot share with anyone and you don't have money to get the treatment from all the best hospitals in the world, iko evariki cheppukolenta samasya chetha baadapadutunnamo vaidyulaku daggariki velli vaidyulu daggariki velli danini nayam chesukovalsinatvante avashyakata danamu ni daggara lekka undochemo. When you are alone, ontariga unnapudu, when you have nothing to spend, మీ దగ్గర ఖర్చు పెట్టడానికి ఏమీ లేనప్పుడు, when there is no friend you can pour out your heart to, సహాయం నీ యొక్క హృదయాన్ని కుమ్మరించి బాధ చెప్పుకోవడానికి నీ స్నేహితుడిగా ఉన్నటువంటి వారు ఎవరు లేకపోవచ్చేమో. అటువంటి ఘోరమైనటువంటి దుస్థితిలో ఉన్నామేమో. You have Jesus. నీకు యేసు ఉన్నారు. You have the powerful one by your side. నీ వైపున సర్వశక్తుడైన యేసుక్రీస్తు ఉన్నారు. You may think I am the greatest sinner. నువ్వు అనుకోవచ్చు నేను మహా ఘోరమైన పాపిని అని చెప్పి అనుకుంటున్నావు. మన పాపులం కాదా, మనమందరం పాపులమే. I am a sinner. నేను పాపిని. You are a sinner. నీవు పాపివి. Your child is sinner. నీ పిల్లలు పాపులు. The little ones that are born, newborn baby are sinners. అప్పుడు పుట్టినటువంటి చిన్న చిన్న పిల్లలు సహితము వారు పాపులే. Why? ఎందుకంటే the first parents Adam and Eve became sinners. మొట్టమొదటి ఆది సంతానం ఆదాము అవ్వ ఆది దంపతులు పాపం చేశారు. And we are inheriting the sin. పాపపు వారసత్వాన్ని మనం పుచ్చుకున్నాం. It is passed on from generation to generation. ఆయన తరము వెంబడి తరము వరకు కూడా ఆ యొక్క పాపపు దోషము మనల్ని వెంటాడుతూనే ఉంది. But praise God. దేవునికి మహిమ. When God saw our bad situation, చెడ్డ దుస్థితిని దేవుడు చూచినప్పుడు, when God loved us with true love, సత్యమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు, he
whatever circumstance you may be, I may be, the whole world may be. నీవు నేను ఇక్కడ కూర్చున్నవారు ప్రపంచమంతా కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీని. God knows our weakness. God knows our sin. God knows the terrible things that we go through. మనకి మనము కలిగినటువంటి బలహీనతలు, మనము కలిగినటువంటి రోగాలు, ప్రతి విషయము మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. అయినప్పటికీ హీ లవ్స్ us. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ అక్కడికి నడిచి గ్రౌండ్ అంతా కూడా నడవాలి అని చెప్పి గంతులు వేయాలని చెప్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నాలో పెట్టినటువంటి ఆనందము. That's the kind of joy God has given me and he has given you. అటువంటి ఆనందకరమైనటువంటి సంతోషాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, మీకు కూడా అనుగ్రహించాడు. Sin is forgiven. నీవు నీ పాపము క్షమించబడి ఉన్నది. The moment you believed Jesus Christ. యేసు క్రీస్తును నమ్మిన వెంటనే. The moment you believed that Jesus Christ is the Son of God. దేవుని కుమారుడు అని చెప్పి యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి వెంటనే. The moment you understood or you have heard and believed that Jesus Christ shed his precious blood to cleanse you from all of your sin. మన పాపములను క్షమించి పాపములను కడగడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు అని చెప్పి నువ్వు నమ్మిన వెంటనే, వినిన వెంటనే your sin is gone. నీ పాపము. Hallelujah. Hallelujah. Satan is cheating us. సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. He would say, come into your ear and say, దగ్గరకు వచ్చి చెవులో గుసగుసలాడుతూ నువ్వు పాపి అని చెప్పినప్పుడు, హే సాతానా, నీవు అపతిగ్రహువు, మోసగాడివి, నా దగ్గర నుంచి పో అన్నాడు. You are not sinner anymore when you believe in Jesus Christ. యేసు క్రీస్తు యందు నమ్మక ఉంచుట ద్వారా ఇక మీదట నువ్వు పాపిగా పరిగణించబడవు. Your faith is that which saved you. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. Your faith in Jesus Christ. యేసు క్రీస్తు యందు విశ్వాసమే. Not your faith in yourself or your ability. నీ యొక్క సామర్థ్యము గాని లేకపోతే నీ విశ్వాసం నీ ఎందు గాని ఉండటం వలన పాపక్షలోకంలో ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. హల్లెలూయా. నీ భారము భరించగలిగిన వారు, నీ పాపమును క్షమించడానికి సంస్కృతుడై నీ ఉన్న వాస్తవిక స్థితిని గమనించి కూడా నీ స్థానంలో తను తాను సిలువకు అప్పగించుకునే క్రీస్తు తన ప్రేమ చేత బలవంత పెట్టబడినాడు. పరమ తండ్రి చిత్తమును నెరవేర్చుటకై వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హి ఇస్ ది వన్. ఆయన ఒక్కడే. హి ఇస్ లైఫ్. ఆయనే జీవమైన. ఐ ఆమ్ ది వే. నేనే మార్గమును. I am the truth. నేనే సత్యమును. God, I am the life. నేనే జీవమును. Hallelujah. Apart from Jesus Christ, there is no life. యేసు క్రీస్తును వదిలిపెడితే మన జీవితంలో జీవమే ఉండదు. Without him, even if you live up to 130 years, 130 సంవత్సరాలు బ్రతికినా ఆయన లేకపోతే యు విల్ డై అండ్ గో టు హెల్. నువ్వు చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతావు. బట్ ప్రైజ్ గాడ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యు బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నీవు
యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచాము. And you received him as your personal savior. మిమ్మల్ని సొంత రక్షకునిగా యేసు క్రీస్తుని మీరు స్వీకరించారు. You have invited him to come into your heart. నీ హృదయములోనికి ఆయనను ఆహ్వానించావు. And he has come. ఆయన వచ్చారు. He said, ఆయన చెప్పారు, ask me. నన్ను అడగండి. I will give you. నేను ఇస్తాను. What is asking? అడగటం అంటే ఏంటండి? Prayer. ప్రార్థన. Confess the name of Jesus. యేసు క్రీస్తు నామములో పశ్చాత్తాపపడటం. No, confess. Just ఒప్పుకోవడం. In Acts chapter 4, verse number 12, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనములో. Please read someone. Help. మరి ఎవరి వల్ల రక్షణ లేదు కలుగదు. ఈ నామమునే అమ్మా మనవ రక్షణ పొందవుదని గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునను కూడా రక్షణ పొందలేదు. యేసు నామముకు మాత్రమే రక్షణ రక్షణ. ప్రైజ్ గాడ్. టునైట్ ఈ రాత్రి కాల సమయంలో ఐ వాంట్ యు ఆల్ to be very serious in the next few five minutes because mana konni nimshalane sagmallallu inta konni nimshalante ayya raapidi padayi meemo kod dooram illa prab adu mundu maatu ancheta bahulmena reep kalakunda ee raatre vaadapadi. నా ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చిన ఫ్రాన్సిస్ గారి మేము కానివ్వండి, దైవజన్లు వేరే వారు కానివ్వండి, వాట్స్ హ్యాపెనింగ్? వై ఇస్ సాతాన్ ట్రైయింగ్ టు డిస్టర్బ్? అందుకు సాతాను మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ హల్లెలూయ. పర్వాలేదు, ప్రభువు సమీపంలో ఉన్నాడు. అమే మీరు ఏమి ఆలోచించు, ఏమి వరి, నేను ఏమి వరి, నా భార్య ఏమి వరి, ఇక్కడున్న బిడ్డలు కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ యువతి యువకులు కానీ వృద్ధులు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ వాక్యం వింటున్న వారు ఎక్కడున్నా పడకల మీద ఉండి వింటున్నారు సరే, మీకు ఈ రాత్రి ఏమి భయము లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేనే మారి, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నానని చెప్పిన యేసు మన మధ్యలోని మనతోని. నేను అక్కడ మేము మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పాను, నేను చాలాసార్లు నేను అంటున్నాను, నా ఎమ్మట ఎవరు లేరు, నా స్నేహితులు లేరు, నా జేబులో డబ్బులు లేవు, ఈ జేబులో డబ్బులు ఉండే అక్కడ. హల్లెలూయా. అసలు పాత్రగా గంజి కూడా దొరకని పనికిమంది వ్యక్తులు కూడా కోట్లు సంపాదిస్తున్నారు, ఇళ్ళు కడుతున్నారు, వాక్యలు సంపాదిస్తున్నారు, వాహనాలు సంపాదిస్తున్నారు, అన్ని ఇచ్చిన తర్వాత ఆ దేవుడు మహిమపరచడం మానేసి తిరుగుతున్నారు. హల్లెలూయా. అయినా దేవుడు కృప కలిగిన వాడు నశించిపోయిన దాన్ని వెదటి రక్షించే పని కోసం యేసయ్య వచ్చాడు. మనం అందరం నశించిన వారు, పాపంలో అజ్ఞానంలో అవినీతి. పైగా మన నిజస్థితి ఎలా ఉందంటే, అంటే కొంత సమయం కిల్లు కాకుండా ఉండాలని ఇంకా రెండుసార్లు ఎందుకులే ఇంగ్లీష్లో తెలుగు కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఆకుండా తెలుగులోకి వచ్చేసాను. ఈ వర్తమానం చాలా వరకు బయట దేశాల ప్రజలు వినాలని దాన్ని వారితో షేర్ చేసినప్పుడు అందుకోసమే మాకు తెలుగు బాగా వచ్చు, తెలుగు అబ్బాయినే నేను. హల్లెలూయా. అయితే పిల్లలారా గమనించండి, నిన్ను విడువను ఏసై కదా మాటిచ్చింది. నాలాంటి తల్లితో పోడు దద్దమ్మ
పనికిమాలిన వ్యక్తి స్వార్థపరుడైతే ఆ పర్వాలేదు ఫ్రెండ్స్ ఇతోటే ఉంటాను అలానే సమయం సందర్భం ఇస్రాయేల్ని దేవుని ప్రజలను వదిలిపెట్టి అమెరికా ఇప్పుడు అమెరికా ఏదో పెద్ద దేశం అనుకుంటున్నారు పరిగ్రమాల దేశం హల్లెలూయా అక్కడ ఉన్నంత పాపము దేవునికి వ్యతిరేకత అక్కడ సిట్టు విడిచి చేసే పాపాలు అయితే ప్రతి స్థలంలో సాతాను విజృంభించి ప్రతి ఒక్కరికి నొప్పి అంటించాడు ఏ దేశం అయితే ప్రపంచ దేశాలకు స్వార్థను ప్రకటించింది ఇప్పుడు అక్కడ పాపము పరిగణించింది దేవుని ప్రజలనే ఇస్రాయేలులకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం నిలబడితే నేను ఆశ్చర్యపోతున్నా $100 billion అది $1 billion కి చెల్లింపులు కూడా చేసి యుద్ధ సమయంలో ఉండవచ్చిన కీలకమైన ఆయుధాలని పంపించకుండా అమెరికా అధ్యక్షుడికి దెయ్యం పట్టింది త్వరలో ఊడిపోబోతున్నా అతను కొత్త అధికారులు ఎవరో వస్తారు అయినా ఎవరిని మనం ఏమనుకోదో తప్పదు వారికి దేవుడిచ్చిన అధికారు త్వరలో సమస్య పోతుంది ఎవరైనా ఏది శాశ్వత అయితే ఇజ్రాయేలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ని ఒంటరి చేసినా కూడా మేము ఒంటరిగానే పోరాడతాం ఎందుకంటే మా అన్యాయంగా మా మీదకి వచ్చి శత్రువు దాడి చేసి మా మనుషులను ఎత్తుకొనిపోయి చంపి రేప్ చేసి కిడ్నాప్ చేసి ఎంత అన్యాయానికి పాల్పడతాయి మేము మా శత్రువులు మేము వారిని నిర్మూలన చేసేదాకా మనం నా ప్రియ సహోదరి సహోదరు మా బైబిల్ మీకు బాగా తెలుసుంటే దేవుని ప్రజలైన ఇస్రాయేలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ శత్రువును నిశ్శేషంగా చూడండి నిశ్శేషంగా నిర్మూలన చేయమంటే ఆ రోజున కొంతమందిని చెప్పి రాలేమో అంట వాళ్ళు ఇప్పుడు దాకా వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరు ఈ రాత్రి దేవుడు తన ప్రజలైన మనం ఒంటరిగా ఉన్నామని మనకి ఏ ఆయుధాలు లేవని మన దగ్గర డబ్బులు లేవని మన తరఫున పోరాడేవారు లేరని మన శరీరంలో ఉన్న రోగాన్ని గురించి ఎవరికి చెప్పుకోలేమని చెప్పిన ఎవడు వినేవాడు లేడు సచ్చేవాడు లేడు కన్నీరు కాచేవాడు లేడు 10 paisa ఇచ్చేవాడు లేడు సానుభూతి చూపేవాడు లేడులే నీవు నేను అనుకోవచ్చు ఎవరు వినక్కర్లేదు పాపుల హల్లెలూయ పాపరహితుడైన దేవుడు శరీరధారిగా అవతరించిన క్రీస్తు పాపములను నిన్ను నన్ను విడిపించడానికి విమోచించడానికి తాకట్టులో ఉన్న మన ఆత్మలు అమ్ముడుపోయిన అపవాది గారి తంత్రములను చిక్కుకొని ఉన్న మనలను తన మహదైశ్వర్యంలో కృప చేత తన స్వరక్తమిచ్చి తాను మనల్ని సంపాదించుకొని తన ఆత్మను మనకిచ్చి ధైర్యపరుస్తూ ఓదార్చుతూ సంపూర్ణ సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ బిడ్డలు ఒంటరిగా లేవు హల్లెలూయా కళ్ళు మూసుకొని తలలు మూసుకొని అది ఎటువంటి రోగమైనా సరే నీవు ప్రేమించే ఒక సహోదరి నీ అక్క కావచ్చు నీ తల్లి కావచ్చు నీ తండ్రి కావచ్చు నీ పిల్లలు కావచ్చు వృద్ధులైన నీ తల్లిదండ్రులు కావు ఎవరైనా దేవుడు స్వస్థపరచిన ఎందుకంటే మనం ఇందాక చూసినాం ఎక్కడ 8వ అధ్యాయం మత్తయిస్తువార్త దీమనిగా వినండి మత్తయిస్తువార్త 8వ అధ్యాయంలో 7వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్పారో మనం ఒక్కసారి కొన్ని తెలుగులో యువక మాడతారు యువక మాడతారు తర్వాత కళ్ళు మూసుకొని ఉండాలి ఈ 2-3 నేను పొరుగెత్తి కింద పడతాను నేను పొరుగెత్తాను పడితే ఎముకలు ఇరిగిపోతాను కానీ ఉత్సాహం ఉంది సంతోషం అధికంగా ఉంది ప్రభువు హల్లెలూయా చదవండి ఆ వచనం 5 Matthew 8:7 యేసు నేను వచ్చి అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోనికి నువ్వు రావడానికి కూడా అర్హత లేదయ్యా పాత్రుడు కాదు మాట మాత్రము నీవు సెలవు ఇవ్వయ్యా అప్పుడు మా దాసుడు మా ఇంట్లో పనిచేసే పోరాడు వాడు బాగుపడతాడయ్యా మంచోడయ్యాడు హల్లెలూయా
ఆయన ఏమన్నారు? నేను వచ్చి ఏమన్నారమ్మా? వాణిని స్వస్థ. నేను వచ్చి నీ బిడ్డని స్వస్థపరుస్తాను. నేను కాదు వేస్తే కళ్ళు మూసుకొని తలలు పెడుతుంది. ఆయన చెప్తున్నారు నీతో నాతో కూడా, నేను వచ్చి. ఆ రోజున ఆ పక్షవాయువు నానా విధములైన బాధల్లో ఉన్న శతాధిపతి దాసుని ఆయన స్వస్థపరుస్తానని చెప్పింది కదా. ఈరోజున నిన్ను, నన్ను, మనలో ప్రతి ఒక్కరిని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మితే చాలు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీకు నమ్మటం వల్ల సమస్తము సాధ్యం. నీ నమ్మకము దేవునిలో సముద్రమును, అగాధ జలములను కూడా ఆజ్ఞాపించి సముద్రమునకు ఒక హద్దుని ఇచ్చినవాడు, గాలిని గద్దించేవాడు, ప్రకృతి యావత్తును తన చేతులలో ఆయన పెట్టుకున్నవాడు. ఆయన సెలవిస్తే చాలు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఏ బాధ ఉన్నా సరే, మానసిక సమస్య ఉన్నా సరే, శత్రు భయం ఉన్నా సరే, ఆర్థిక సమస్యలున్నా సరే, పరిచర్యలో ఒకళ్ళు సేవకులు అండి ఏమైనా ఆటంకాలు ఉన్నా సరే, ఆర్థిక వనరులు పరిపూర్ణంగా లోపించి అడుగున పడిపోయినా సరే, హల్లెలూయా. అలనాటి ప్రవక్త అయిన ఏలియా దినములలో ఆ యొక్క విధురాలు ఏం తినాలి, ఏం తాగాలి, నా పిల్లల్ని ఎట్టు పోషించుకోవాలనుకుంటే ఆయనకు మొట్టమొదటి అప్పం చేసి ఇచ్చినప్పుడు ఆ పిండి పిసుకు తొట్టిలో పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో నూనె తరిగిపో. ఈ రోజున నీవు ఎంప్టీగా ఉన్నావేమో, ఖాళీగా ఉన్నావు. నీ ఖాళీ సీసాలని, గుడ్డిని, నూనె గుడ్డిని, నీ ఆహారపు ఖర్చుని, నీ ఆహారం ఆయన సమృద్ధిగా నిండాలుగా నూటికి నూరు పాలు ఆశీర్వదించడం, అనుగ్రహించడం, సమృద్ధిని దయచేయటం. ఇక్కడే ఉన్నారు, ఎక్కడో ఉన్నారేమో, ఏసరి అనుకుంటే పొరపాటు, మనతోనే మన మధ్యలోనే ఉంది. ఆయన అన్నారు, నేను విడవను ఎడప యొక్క సమాప్తి వరకు నీతో సదాకాలం మీతో ఉంటానని తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించారు, సెలవిచ్చారు, బోధాచ్చారు, నెరవేర్చారు. ఈనాటి వరకు ఆయన అల్పదాసులమైన మాతో సహా తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. నమ్మదగిన యేసయ్య, అయ్యా నాకు సమస్య ఉన్నదండి, ప్రత్యేకమైన సమస్య, ఆర్థిక సమస్య, మానసిక సమస్య, శత్రువులతో సమస్య, బాధలు, ఏ విధమైన సమస్య అయితే ఈ క్షణంలో నీవు విశ్వసిస్తే చాలు సహోదరి సహా. నేను ఎక్కువ సమయం వృధా చేయను, కళ్ళు మూసుకున్న వారు అట్లాగే. ఆయన ఆ సమస్య ఏంటో ఏసై నేను అడగను, అది ఏంటని నాకు అవసరం. కానీ ఈ రాత్రి నీ కూడి హస్తాన్ని ఏసై చూపించి, అయ్యా నాకు ఈ సమస్య తీర్చు, అయ్యా నువ్వు పాపడు మరో ఆలకించవు, ఒకవేళ నేను ప్రభువుని అంగీకరించి ఆయన బిడ్డగా లేకపోతే, మారు మనసు పొందకపోతే, నీ బిడ్డగా ఇంకా ఉండకుండానే నీ మేలు పొందాలంటే నువ్వు చేస్తావు, కానీ నాకు ముఖ్యంగా నీతో అనుబంధం కావాలి, నీ రక్షణ కావాలి, నీ బహుమానం పొందుకున్నాక నీ బిడ్డ నేను అయ్యాక నేను ఏదైనా ఇస్తానన్నావు కాబట్టి ఈ రాత్రి నాకు నీ రక్షణ కావాలన్నవారు అందరూ ఒకసారి చేతులు దిచ్చని చెప్తాను. దయచేసి పళ్ళు తెరవబాకండి, మీకు రక్షణలో నేను స్థిరపడాలి, ఏ సైనో హృదయపూర్వకంగా ఆయన బిడ్డగా నేను జీవించాలి, బాప్తి చూపొంది ఆయన సాక్షిగా జీవించాలి అన్నవారు ఆశ కలిగిన వారి ప్రాణం ఆయన తృప్తిపరుస్తారు, అనుకూలపరుస్తారు. అలాంటి ఆశ ఉన్నవారు ఒకసారి జస్ట్ ఒక్క నుంచి పైకా పర్వాలేదు, పరవర్తన ఏసయ్య గారు చూస్తే అది చెప్పి ఇప్పుడు రక్షణ పొందడానికి ఏసైని ఆహ్వానించుకోవడానికి మేము ప్రేమ ఆహ్వానిస్తాం, అలాగే ఉంటాం చేయకొని కృప కలిగిన ఏసయ్య నీ బిడ్డలు నిన్ను తమ హృదయాంతరంగంలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. నిన్ను ముందు హృదయంలో చేర్చుకోకుండా బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నీలోనే గుప్తమై ఉన్నవి కనుక నిన్ను వదిలి నీవు లేకుండా ఏది వచ్చినా దానివల్ల మాకు తృప్తి ఉండదు, అది శాశ్వతం కాదు. నీవు ఇచ్చే రక్షణ బహుమానం బిడ్డకిచ్చి ఈ రాత్రి వారిని ధైర్యపరచు, ఆ వాగ్దానమునకు వారు వారసులో ఉండదు సాధించి వందనాలు చేస్తున్నాం. ఏసునామ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ఇప్పుడు రక్షణ పొందిన బిడ్డలు సంతోషంతో వేసిన అడగండి, ఏం కావాలండి, ఏదైనా ఇస్తారా? అసాధ్యమైంది ఏమి లేదా? ఈ రాత్రి ఆ చెయ్యి అలా కొంచెం పైకి ఎత్తండి బాబు. మీకు స్వస్థత కాదు, మీకు ఇంట్లో ఎన్నో పరిస్థితులు పరిస్థితి నా కొడుకు ప్రార్థన దయగలిగిన యేసయ్య, నీ వాగ్దానములకు అయ్యండి, నీ నమ్మదగిన అయ్యా నీ ప్రేమకు అయ్యండి, యుగ యుగాల నీ సంకల్పముకు అయ్యండి. నా ఈ రాత్రి నీ ప్రియ కుమార్తెలు, నీ కుమారులు, నీ సంబంధులు, నీ రక్తము చేత నువ్వు సంపాదించుకున్న నీ సొత్తు అయిన ఈ ప్రయత్నం, నీలో కేవలం విశ్వాసం ఉంచి నాకు నాయన తండ్రి ఫలాన్ని అనుగ్రహించు అని అంటే మొర్రాలకించి ఈ గడిలో స్వస్థపరచడానికి నీవు వస్తానని ఆయన సమయంలో ఆ యొక్క శతాధిపతికి నీవు సెలవిచ్చిన రీతిగా నీకు మాట మాత్రం సెలవిస్తే చాలని ఆయన అన్నాడు. మేము కూడా ఇప్పుడు అయ్యా నీవు మాట సెలవిస్తే చాలు నేను బాగుపడతాను, అయ్యా నా వంటతనం పోతుంది, నా జీవితం బాగుపడుతుంది, నా రోగాలు బాగుపడతాయి, నేను ప్రభు బిడ్డగా సాక్షిగా జీవిస్తాను. ప్రభు నేనేసే ఈ రాత్రి బిడ్డల పక్షంగా నీవు కార్యం చేసినందుకు నేను నమ్ముతున్నాను. నమ్మదగిన దేవుడు నీలో యథార్థత యుగ యుగాల నీ ప్రేమ సంకల్పంలో మేము ఉన్నాం. నేను సంతోషపడుతూ నీకు వేల కొద్ది కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి చింతలవల్లి గ్రామంలో మీ రాసులు పాస్ట్ యేసురత్నము వారి కుటుంబము ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఏర్పాటును అనుసరించి నీ నిత్య సంకల్పంలో భాగస్వాములైన ప్రియ బిడ్డలు వచ్చి వర్తమానం విని ఈ రాత్రి నీ ద్వారా పొందన స్వస్థత పొందడానికి సంసిద్ధులై చేయ యేసయ్యను స్వీకరించా. యేసయ్య ద్వారా ఈ మహిమను అడిగా, నీవు ఇప్పుడే చేశా అయ్యా, ఇప్పుడే చేశా, ఈ గడిలోనే నీ మాట నెరవేర్చా, ఈ సమయంలోనే నీవు మహిమ పొందా, ఈ బిడ్డల జీవితాలను ముద్రించుకో, ఇక సాతాన్ యొక్క అబద్ధములు వారి చెవుల్లో వారు చెప్పి మీరు నివాసగించకుండా మేము ఒంటరిగా ఉన్నాం, మాకు ఎవరు లేరు, దిక్కులు లేరు, మాకు డబ్బులు లేవు, మాకు అన్ని ఆపదలే, అవన్నీ అబద్ధాలు కదా. ఎడారి నువ్వు దర్శిశ్యామను చేసే దేవుడు, సెలయేళ్ళు ప్రవహింపజేసేవా, ముళ్ళకంచెలను తొలగించేవా అయ్యా, చుట్టూ కంచె వేసి సంరక్షించేవా, అపవాదిని జయించిన వాడు, మరణ పొలను విరిచిన వాడు. రాత్రికాల సమయం నా పక్షమున, నా ప్రియ సహోదరులైన దాసుల పక్షమున, నా ప్రియ సహోదరి సహోదరుల పక్షమున, ఈ సంఘ బిడ్డల పక్షమున, ఈ గ్రామ ప్రజల పక్షమున, ఈ మైక్ యంత్రం ద్వారా ఎవరెవరైతే తమ పడకల మీద ఉండి కూడా వింటూ ఉన్నారో, ఆశ కలిగి ఉన్నారో, యేసును విశ్వసించారో, అటు వారి అందరి కూడా ఈ రాత్రి అద్భుత కార్యం నీవు చేశా, వారు నిన్ను మయంపరిచే భాగ్యం వారికి దయచేయి, గుర్తించి వెంటనే నీకు కృతజ్ఞతాస్తు చెల్లించే భాగ్యం దయచేయి. మరలా మీ చిత్తం అయితే వచ్చే సంవత్సరం ఇలాంటి తరుణంలో మరలా వచ్చి మా పిల్లలందరినీ కలుసుకునే భాగ్యం దయచేయి. తిరుగు క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించి మీ దాసుల ప్రయాసం 30 రెట్లు 60 రెట్లు 100 రెట్లు దీవించి ఊహించనైనా ఊహించని గొప్ప ఫలాలను వారికి దయచేయి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థనామను అన్నీ ఈ బిడ్డల్లో ప్రతి ఒక్కరిని చేయెత్తిన ప్రతి బిడ్డని, విశ్వసించిన ప్రతి బిడ్డని నీ చేతులకి అంకితం చేస్తూ వారిని బట్టి నీ కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థనామను అన్నీ మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాన చేరిన వీళ్ళందరికీ, వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామం పేరట మహిమ కార్యాలు చూసుకై దేవుడు నియమించుకుంటున్న వీళ్ళందరికీ దేవుని యొక్క కృప యుగములు తొలై నడిపించి బలపరచుకు దాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. ఇక పాస్టర్ గారు ఒక రెండు మాటలు మీకు చెప్తారు, ఎందుకంటే మేమిద్దరం వచ్చాం హైదరాబాద్. అంటే ఇప్పుడు ఆమెగారు మళ్ళీ 10 నిమిషాలు తీసుకుంటారని కాదు, మీకు గ్రీటింగ్స్ చెప్పి ప్రార్థన చేయమని మీరు కోరి అప్పుడు ఇక్కడ నుంచి ఓకేనా. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నదండి, ఒకవేళ దేవుని చిత్తమని మీరు భావిస్తే ఈ వర్తమానం కూడా అందులో కూడా పెడతాము. అది దాని గురించిన వివరం ఎవరు చెప్తారు, వివేక్ చెప్తావా? చెప్తావా? అదే చెప్తాను.
చెప్పి కొంచెం అందరూ ఫోన్లు ఉన్నవారు అందరు కూడా ఇప్పటికే నాకు 5000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అది వేరేది కానీ ఫేస్బుక్లో నాకు ఒక పేజ్ ఉంది, యూట్యూబ్లో ఉంది. నేను డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు, చాలా మంది ఆట కోసం ప్రయత్నిస్తున్నారు. నాకు సమృద్ధికి ఇచ్చాడు దేవుడు, హల్లెలూయా చెప్తాం. మీకు కూడా ఇవ్వగలదైన అనుభవం బట్టే చెప్తాను, ఏమి తక్కువ లేదు నాకు, హల్లెలూయా. నా అంత ధనవంతుడు అసలు నాకు ఎవడూ లేడు, కేసైన బట్టి ఆయన బట్టే నాకు వచ్చే అందరు పొందాలండి. ఇప్పుడు తర్వాత ఫేస్బుక్లో బ్రదర్ సుధీర్ మంటితో ఫ్యాన్స్ ఫాలో అదే అట్లా లేకపోతే ఇద్దరు చూపిస్తే పాటు కాదు డౌట్ లేకుండా మళ్ళీ అది ఇక ఇందులో చూపిస్తాను.